ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవంగల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి వేళ మేమందరం మీ పిల్లలుగా మీ సన్నిధిలో కూడుకొని విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మీ మాటలు మాట్లాడుకున్నటకు దీనులుగా అయోగ్యులుగా అసమర్థులుగా కూడుకొని ఉండగా కృపగల శక్తిగల మీ హస్తములకు మమ్మును మేము అప్పజెప్పుకొనుచు. బలమైనటువంటి మీ మాటలను తండ్రి సరైన రీతిలో ధ్యానించి మా అందరి జీవితాలలో తండ్రి మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క ఉద్దేశాలు కానీ మీ యొక్క చిత్తము కానీ ఏ రీతిగా ఉన్నదో ఉంటుందో మీ యొక్క నడిపింపు మా అందరి జీవితాల్లో ఎలా ఉంటుందో ఈ రాత్రి ఈ వాక్య ధ్యానము ద్వారా తండ్రి మేము నేర్చుకొని వినివారు మాత్రముగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక వాక్యములోని సారాన్ని అర్థం చేసుకొని మీరు అనుకున్నట్టుగా తండ్రి ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని కలిగి జ్ఞానవంతులుగా ఈ వాక్యమును ఉపయోగించుకున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన వినయముతో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఫిలేమోను పత్రిక ధ్యానంలో ఉన్నాం. అందరికీ వందనములు తెలియజేయచ్చు ప్రభు పేరట. ఈ పత్రిక ధ్యానంలోనికి ప్రవేశించుటకు అందరిని ఆహ్వానిస్తున్నాను. గమనించండి, ఈరోజు నిన్న ప్రకటించినట్టుగా ఫిలేమోను పత్రిక తర్వాత మనకు విద్యుత్ అంతరాయం కానీ లేదంటే ఇతరత్ర సాంకేతిక అంతరాయాలు ఏమీ లేకపోతే గలతి పత్రిక వివరణ కూడా కొనసాగుతుంది. ఈరోజు నుండి ప్రతిరోజు సాయంత్రం 7:30 నుండి మొదటిగా ఫిలేమోను పత్రిక, తర్వాత గలతి పత్రిక, రెండు పత్రికల వివరణ ఉంటుందని తెలియజేయడం జరిగింది. దయచేసి దీన్ని ప్రకటనగా ముందుగా గమనించి ఈ పత్రిక తర్వాత మరొక పత్రిక వివరణ వినడానికి కూడా సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఫిలేమోను పత్రిక ధ్యానంలో 45వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. పత్రిక తెరుద్దాం, డైరెక్ట్గా ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. 25 వచనములు కలిగినటువంటి ఈ ఫిలేమోను పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 4వ ప్రధాన భాగం అన్నది 8వ వచనము నుండి 22వ వచనం వరకు అని మనకు తెలుసు. అందులో 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ 4వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము 5 ఉపభాగాలుగా విభజించుకొని మాట్లాడుకుంటున్నాం. ఆ 5 ఉపభాగాలలో 44వ సెషన్, ఇంతకుముందు సెషన్ అది ముగించేటప్పటికి మనము 2 ఉపభాగాలను పూర్తి చేసుకున్నాం. దయచేసి గమనించండి, అందులో 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక ఉపభాగంగా దాన్ని మాట్లాడుకున్నాం. అలాగనే 12వ వచనం నుండి 14వ వచనం వరకు దానిని మరొక ఉపభాగముగా మనం మాట్లాడుకొని దానిని కూడా ఇంతకుముందు సెషన్లో ముగించుకొని ప్రస్తుతం దేవుని కృపను బట్టి 3వ ఉపభాగములోనికి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. అదే 15వ వచనము మరియు 16వ వచనం, ఈ 2 వచనాలను కలిపి ఒక ఉపభాగముగా పరిగణించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరలా ఫిలేమోను పత్రికలో 5 ప్రధాన భాగాలలో ప్రస్తుతం 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. అది 8వ వచనం నుండి 22వ వచనం వరకు. ఆ 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా మనం డివైడ్ చేసుకొని ప్రస్తుతం మనము 2 ఉపభాగాలను ముగించుకొని ఈరోజు 3వ ఉపభాగములోనికి ప్రవేశిస్తున్నాం. అది 15వ వచనము మరియు 16వ వచనం. ఇంతకుముందు మనం 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క ఉపభాగానికి మనం ఇచ్చినటువంటి టైటిల్ మనవి నిమిత్తమై వివరణ అని మాట్లాడుకున్నాం కదా, అది ముగించుకున్నాం కనుక ఈరోజు 15-16 వచనములు మనకు తెలుగు బైబిల్లో కలిసిన్నాయి. ఈ 2 వచనాలను కలిపి ఒక ఉపభాగంగా పరిగణించి దానికి ఒక చిన్న సబ్ టైటిల్ ఇస్తున్నాం. దయచేసి దానిని నోట్ చేసుకోవాల్సిందిగా లేదా వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 15వ వచనం, 16వ వచనం ఈ యొక్క ఉపభాగానికి మనవి వెనుక దైవిక నేపథ్యం అని వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనవి వెనుక దైవిక నేపథ్యం 15-16 వచనములు.
ద ప్రావిడెన్స్ బిహైండ్ ద ప్లీ అని దయచేసి రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ద ప్రావిడెన్స్ బిహైండ్ ద ప్లీ, మనవి వెనుక దైవిక నేపథ్యం. ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపభాగాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. చక్కగా ఇక ముందుకెళ్దాం. 15వ వచనం ప్రారంభిస్తున్నాను, చదువుకుందాం ఒకసారి. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. రెండు వచనములు కలిసి ఉన్నాయి మనకు తెలుగు బైబిల్లో. ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది, సుదీర్ఘమైనటువంటి ఒక సెంటెన్స్గా, ఒక సింపుల్ సెంటెన్స్గా ఏం కనబడట్లేదు. చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఒక పెద్ద వాక్య భాగంగా, వాక్య వచనంగా మన కళ్ళ ముందు కనపడుతోంది. వాక్య వచనాలను కూడా చెప్పొచ్చు. ప్రియులారా, మనము ఇందులో చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఒక్కొక్క విషయాన్ని నెమ్మదిగా నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. అందులో ఈరోజు ప్రత్యేకించి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో నుంచి మనం బయటికి తీసుకుని వచ్చి ధ్యానిద్దాం. అదే, అందరికీ తెలుసు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు పౌలు గారని. ఇది ఒక రికమెండేషన్ లెటర్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం, సిఫారసు పత్రిక అని. ప్రియులారా, ఈ సిఫారసు పత్రికలో ఒక యజమానుడు, ఒక దాసుడు, అలాగనే పత్రిక వ్రాస్తున్నటువంటి పౌలు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు. యజమానుడైనటువంటి ఫిలెమోను గారికి తన దగ్గర తప్పు చేసి పారిపోయినటువంటి ఒనేసీము అనేటువంటి ఒక దాసుడు పౌలు గారి దగ్గరికి చేరడం, ఎక్కడో కొలసి అనేటువంటి ప్రాంతంలో తప్పు చేసి పారిపోయినటువంటి ఆయన ఒనేసీము, ఎక్కడో చెరసాలలో నేరస్తుడు కాకపోయినా నేరస్తుడైనట్టు గృహ నిర్బంధంలో ఉండి అన్యాయంగా ఒక భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి పౌలు గారి చెంతకు రాగా, ఆ కుమారుడిని పౌలు గారు వాక్యం చెప్పి మార్చి తిరిగి తన యజమానుడైనటువంటి ఫిలెమోను గారి యొద్దకు పంపే క్రమంలో రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి, రోమా ప్రభుత్వము ఉన్నటువంటి ఆ రోజుల్లో స్లేవరీ అనేది చాలా భయంకరంగా ఉండేది అని మనం మాట్లాడుకున్నాం, దాసత్వం. అలాంటప్పుడు ఒక దాసుడు అన్నవాడు ఒక యజమానుడికి ఒక ప్రాపర్టీగా పరిగణించబడుతున్నటువంటి రోజులు అని కూడా మనం నేర్చుకున్నాం. ఒక దాసుడిని ఒక యజమానుడు తన సొత్తు అనేటువంటి, తన సొత్తు అని భావించేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య తప్పు చేసి పారిపోయినటువంటి ఒనేసీము మారుమనసు పొంది ఈరోజు కేవలం ఒక దాసుడిగా మాత్రం కాకుండా సేవలో దేవుని కొరకు ఉపయోగపడేటువంటి ఒక సేవకుని స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులలో ధర్మమును బట్టి, న్యాయమును బట్టి, ఆనాటి చట్టాన్ని బట్టి మారుమనసు పొందినా కూడా ఒనేసీము అనేటువంటి వ్యక్తి ఎవరి దగ్గర అయితే తప్పు చేసి పారిపోయాడో తిరిగి మారుమనసు పొంది తన చెంతకు చేరవలసిన అవసరత ఉంది అని ఎరిగినటువంటి పౌలు గారు పంపుచు. కానీ ఇప్పుడు ఒనేసీమును నీకు తెలిసిన ఒనేసీముగా స్వీకరించడం కాదు, ఒక క్రొత్త ఒనేసీముని కళ్ళెదురుగా కనబడుతున్నాడు, ఇది నువ్వు గమనించాలి, గ్రహించాలని చాలా ప్రేమతో, మర్యాదపూర్వకంగా, సంస్కారవంతంగా తనను తాను తగ్గించుకొని ఒక అపోస్తలుడైన అపోస్తలునికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోకుండా ప్రేమతో వేడుకొనుచు అసలు ఒనేసీమును ఎందుకు స్వీకరించాలో కూడా కారణాన్ని కూడా వివరిస్తూ ఆయన పత్రిక వ్రాస్తూ ఈరోజు మన కళ్ళ ముందు వచనాలుగా డివైడ్ అయి కనబడుతున్నటువంటి పత్రికలో 14వ వచనం వరకు ఆయన కారణాలు కూడా చెప్పాడు. కానీ ఈరోజు మనము క్రొత్త ఉపభాగం ఏదైతే మనం ప్రారంభించుకున్నామో 15-16 వచనాల్లో మనవి నిమిత్తమై వివరణ ఇచ్చాడు. 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనవి నిమిత్తమై వివరణ ఇచ్చినటువంటి పౌలు గారు ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన సంగతిని ముందుకు తీసుకొని వస్తూ ఒక క్రొత్త విషయాన్ని పత్రికలో దానికోసం ఒక తెర లేపినట్టుగా మనం గమనించవచ్చు. అదే టైటిల్ రూపంలో మీకు ఇచ్చాను, మనవి వెనుక దైవిక నేపథ్యం. అంటే ఒనేసీము మారుమనసు పొందాడు, నీ దగ్గరకు వస్తున్నాడు స్వీకరించు అని మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టకుండా ఫిలెమోను గారి దృష్టికి మరొక ఆలోచనను తీసుకొని వస్తున్నాడు.
ఆ ఆలోచనే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అన్న పోర్షన్ ఉంది చూడండి 15 16 వచనములు కలిసి ఉన్నాయి కదా మనం కలిసి మాట్లాడుకుంటున్నాం ఆ 16 వచనంలోని చివరి పోర్షన్ నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను అంటే ఒనేసిము యొక్క హిస్టరీ నీ దగ్గర నుంచి పారిపోయినప్పటి నుంచి నేను బాగా గమనిస్తే ఆలోచిస్తే ఫిలెమోను దీని వెనుకల ఈ రోజు ఒనేసిము స్థితిలో ఉండడానికి వెనకల దేవుని హస్తం దేవుని నేపథ్యం లేదా దైవిక ఒక ప్రమేయం ఉంది అని నేను గమనిస్తున్నాను అది నువ్వు కూడా గమనించాలి నీవు కూడా ఆలోచించాలని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన తెరలేపాడు ఆ పాయింట్ పైనే ఈ రోజు మనము జాగృతగా మెడిటేట్ చేద్దాం లెట్స్ బిగిన్ ప్రియులారా ఇక్కడ ఒనేసిము గారు ఏం చేశారు అన్న దానికి మనకు బాగా తెలుసు తప్పు చేసి పారిపోయాడు కానీ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను అంటే పరోక్షంగా దైవిక ప్రమేయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు దేవుని చిత్త ప్రకారం ఇదంతా జరిగింది అని నేను అనుకుంటున్నాను అని పౌలు గారు అంటున్నట్టుగా మాట మనకు కనబడుతోంది కానీ ఇక్కడ ఒక సంగతి గమనించాలి ఒకవేళ మనం ఈ కోణంలో మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్తే ఒనేసిము పౌలు గారి దగ్గరికి రావడం దేవుని చిత్తం పౌలు గారు ఒనేసిముకు వాక్యం చెప్పడం దేవుని చిత్తం వాక్యం చెప్పి మార్చడం అన్నదంతా కూడా దేవుని చిత్తం అని మనం అనుకొని ఆనందిస్తే అలాగైతే ఫిలేమోన్ అనేటువంటి యజమానుడి దగ్గర తప్పు చేయడం కూడా దేవుని చిత్తమేనా అనే ప్రశ్న తర్వాత పుట్టే అవకాశాలునే పుడుతుంది కూడా ఫిలేమోనుకు అన్యాయం చేయడం కూడా దేవుని చిత్తమేనా నమ్మినటువంటి ఒక మంచి యజమానుడు నమ్మినటువంటి ఒక విశ్వాసైనటువంటి యజమానుడు ఒక దాసుని నమ్మినటువంటి ఒక విశ్వాసైనటువంటి భక్తుడైనటువంటి ఫిలేమోనుకు అన్యాయం చేసి ద్రోహం చేసి తప్పు చేసి నష్టం కలిగించి ఒనేసిము పారిపోవడం ఇది దేవుని చిత్తం అని మనం అనుకోవచ్చా అనే ప్రశ్న ఇక్కడ పుడుతుంది పారిపోయినవాడు పౌలు గారి దగ్గరికి రావడం దేవుని చిత్తం అంటే బాగుంది కానీ పారిపోయినవాడు పౌలు గారి దగ్గర వాక్యం వినడం అంటే దాని వెనకల దేవుని చిత్తం ఉంది అని అంటే బాగుంది కానీ వాక్యం విన్న తర్వాత అతనిలో మారుమనసు కలిగిందంటే దీని వెనకల దేవుని ప్రేరేపణ ఉంది అని అంటే బాగుంది కానీ దానికంటే ముందు జరిగినటువంటి పరిస్థితులు కానీ దానికంటే ముందు జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో వాటి వెనకలో కూడా దేవుడు ఉన్నాడా వాటి వెనకలో కూడా దేవుని హస్తం ఉందా ఒకవేళ ఎల్లప్పుడూ నీ దగ్గర ఉండుటకే కాబోలు కొద్ది కాలము నీతో ఈ ఎడబాటు తనకు లభించింది కొద్ది కాలం నేను ఎడబాసి ఉండవలసినటువంటి అవసరం ఏర్పడిందని పౌలు గారు ఈ పోర్షన్లో మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అందుకే ఇది బైబిల్ స్టడీ గమనించండి నేను దీని గురించి మాట్లాడే ముందుగా ఒక చిన్న ప్రకటన కూడా చేస్తున్నాను నిన్న రాత్రి చేశాను ఈరోజు కూడా మరలా చేస్తున్నాను ట్రూ విజ్డమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిబ్లికల్ స్టడీస్ అనేటువంటి బ్యానర్లో డిప్లొమా ఇన్ థియాలజీ అనేటువంటి నూతన కోర్సులో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో ఈ కరోనా వలన మీకు క్లాసెస్ ప్రారంభించడానికి ఎలాగైతే మనకు ఇబ్బంది కలిగిందో ఆ కోర్సు అనేది ఇబ్బంది కలగకుండా మీరు ఇంట్లోనే ఉండి ఒక ప్రాజెక్ట్ వర్క్ కోర్సుకు సంబంధించింది మీరు చెయ్యాలని మీకు ప్రకటిస్తూ వస్తున్నాం గత కొద్ది రోజులుగా అందులో భాగంగా మీకు ప్రాజెక్ట్ వర్కే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫిలేమోను పత్రిక ఈ ఫిలేమోను పత్రికలో మొదటి భాగము నుండి మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్గా మీరు మెటీరియల్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది ఎలా చేయాలో చెప్పడం కోసం మొదటి భాగం మాత్రం ఇప్పుడు నేను మాట్లాడుతుంది 45వ భాగం మొదటి భాగం ఎలా రాయాలో మిగిలిన భాగాలు ఎలా రాయాలో తెలియడానికి శాంపిల్గా ఒక నమూనా రూపంలో మొదటి భాగాన్ని తయారు చేయించి మీకు పంపిస్తామని చెప్పడం జరిగింది మనకున్నటువంటి తెలంగాణ సెంటర్ కర్నూలు తిరుపతి గుంటూరు రాజమండ్రి ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెంటర్ సంబంధించినటువంటి విద్యార్థులు లేదా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ ఈ యొక్క కోర్సుకు సంబంధించిన వారు లైవ్ చూసేవారు కానీ లేదా చూడబోయేవారు కానీ గమనించండి
ఆ నమూనా బహుశా ఈ రోజు రాత్రికి మీకు వచ్చే బహుశా కాదు ఖచ్చితంగా ఈ రోజు రాత్రి మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ లో అంటే రాజమండ్రి వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది గుంటూరు వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది తిరుపతి వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది అలాగే కర్నూలు వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది తెలంగాణ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి ఈ రోజు నైట్ మీకు ఆ యొక్క శాంపిల్ పోస్ట్ చేసేస్తారు ఖచ్చితంగా దాంట్లో మీరేం చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అవన్నీ మీరు గమనించి చక్కగా ప్రొఫెషనల్ గా ఆ ప్రాజెక్ట్ వర్క్ మీరు కంప్లీట్ చేయాలి అంతా చేయాలంటే ఫిలేమోను పత్రికను మీరు ఫాలో కావాలి ఆ సూచనలలో మీకు కనబడుతుంది అందువల్ల జాగృతగా మీరు వినాలి ఆ మెటీరియల్ అంతా మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వైవా కూడా ఉంటుంది గనుక ఖచ్చితంగా ఒకరు రాస్తే దాన్ని తీసుకొని నేను కాపీ చేయడం కాదు మీరే ఖచ్చితంగా వింటూ జాగృతగా ప్రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించి గమనించి మరింత జాగృతగా ప్రత్యేకించి కోర్సులో ఉన్న వాళ్ళ పత్రికను వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను లెట్ మీ ప్రొసీడ్ ఫిలేమోను అనేటువంటి యజమానుడి దగ్గర తప్పు చేసి పారిపోయినటువంటి ఒనేసిము పౌలు గారికి దగ్గరికి రావడం అన్నది దేవుని చిత్తం అంటే బాగుంది కానీ అక్కడ తప్పు చేయడం దేవుని చిత్తమా ఆ మంచి వ్యక్తికి నష్టం కలుగు చేయడం దేవుని చిత్తమా ద్రోహం చేయడం దేవుని చిత్తమా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే నో నో ఫిలేమోన్ అనేటువంటి ఒక మంచి వాడి దగ్గర నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా ఆ నమ్మకంపై నీళ్లు చల్లడం దేవుని చిత్తం కాదు ఫిలేమోనుకు నష్టం కలుగు చేయడం దేవుని చిత్తం కాదు అన్యాయం చేసి పారిపోవడం దేవుని చిత్తం కాదు ఇదంతా ఎవరి చిత్తం ఒనేసిము చిత్తం తనకు తానుగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తనకు తానుగా ఒక సొంత నిర్ణయం తీసుకొని దేవుని ధర్మశాస్త్రానికి లేదా దేవుని యొక్క ధర్మానికి చోటు ఇవ్వకుండా నీతి న్యాయమన్న వాటిని ఏ మాత్రము కూడా లెక్క చేయకుండా ఒక సొంత నిర్ణయం తీసుకొని అది కూడా తప్పుడు నిర్ణయం సొంత నిర్ణయం అంటే మంచి నిర్ణయం కాదు ఇక్కడ ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఇంగ్లీష్లో దీన్ని రాంగ్ చాయిస్ అని అనొచ్చు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని లేదా ఒక తప్పుడు ఎన్నికను ఎన్నుకొని తానేదో తన భవిష్యత్తును నిర్మించుకుందామని పారిపోయినటువంటి ఒనేసిమును ఈ పత్రికలో మనం చూస్తున్నాం ఇదంతా ఒనేసిము యొక్క సొంత నిర్ణయాలు ఏం జరిగింది తన జీవితంలో అతను చేసిన లేదా తీసుకున్న ఒక బ్యాడ్ డెసిషన్ అది అతను చూస్ చేసుకున్న ఒక రాంగ్ చాయిస్ అది ఇప్పుడు ఒనేసిము జీవితంలో మాత్రమే కాదు మనందరి జీవితాల్లో కూడా చాలా సందర్భాలలో మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు దైవికంగా తీసుకునేవి కాదు దేవుని నడిపింపు చేత తీసుకునేవి కాదు మనం తీసుకునే నిర్ణయాలు మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మన సొంత ఆలోచనలకు మనము తావిచ్చి చోటిచ్చి మన ఇష్ట ప్రకారంగా తీసుకొని చాలా సందర్భాలలో కష్టాలను మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం వీటన్నిటి వెనకల దేవుడు అన్న ట్యాగ్ను మనం తగిలించకూడదు ఒనేసిము జీవితంలో అదే జరిగింది అలాంటప్పుడు ఇక్కడ దేవుని ప్రమేయం దేవుని హస్తం దేవుని యొక్క ఎంట్రన్స్ అనేది ఎక్కడ జరిగింది అన్న ప్రశ్నకు సమాధానం మనం నేర్చుకునే క్రమంలో దేవుని యొక్క పెద్ద మనస్సు దేవుని యొక్క ఔన్నత్యం దేవుని యొక్క వాత్సల్యత ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి కోణం ఎంతో గొప్పగా మనకు దోహదపడుతుంది అందుకే చక్కగా దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చరిత్రలో ఆదాము గారు పుట్టినప్పటి నుంచి గుర్తుపెట్టుకుందాం ఆదాము గారు పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషి తన జీవితంలో వీళ్ళు వాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో రాంగ్ చాయిసెస్ తీసుకోవడం అన్నది లేదా రాంగ్ ఆప్షన్ని చూస్ చేసుకోవడం అన్నది ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవడం అన్నది ప్రతి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంది జరుగుతూనే వస్తుంది ఏదేను వనంలో ఆది దంపతులు తీసుకున్న ఒక నిర్ణయం తప్పుడు నిర్ణయం అది తప్పని తెలిసినా కూడా తొందరపడి తినవద్దని చెప్పిన
ఆ పండును తెంపి తినడం అన్నది దేవుని చిత్త ప్రకారంగా జరిగింది కాదది. ఒనేసిము యొక్క జీవిత స్థితి మనకు అర్థం కావాలంటే కొద్దిసే ప్రారంభం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే ఏదేను మనంలో ఆదాము హవ్వమ్మలు కలిసి తీసుకున్న ఒకప్పుడు హవ్వమ్మ తర్వాత ఆదాము గారు వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో అది దేవుని చిత్త ప్రకారంగా జరిగిందని చెప్పగలమా? దేవుని ఆలోచన మేరకు దేవుని ఆలోచన ప్రకారంగా వారు పండు తెంపారని చెబుతామా మనము? లేదే, అది సొంత నిర్ణయం, స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎవడో చెప్పినటువంటి మాటలు విని దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించి ఆ ఆజ్ఞను అతిక్రమించి కష్టాలను వారు కొని తెచ్చుకున్నారు. ఆ అపరిచితుడితో మాట్లాడడం దేవుని చిత్తం కాదు. ఇంటి గుట్టును రట్టు చేయడం హవమ్మ గారు దేవుని చిత్తం కాదు. వాడు చెప్పిన మాటలకు చెవినివ్వడం దేవుని చిత్తం కాదు. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులే. వాడు చెప్పిన ఆలోచనకు చెవినివ్వడమే కాదు, మద్దతిచ్చి ఓటేసి ఆ మాటల ప్రకారంగా యోచన ప్రకారంగా ముందుకెళ్లడం, ఇదంతా హవమ్మ తీసుకున్న సొంత నిర్ణయం. దానివలన కుటుంబం కుటుంబమే ఉన్నది, ఇద్దరైనా కూడా ఎన్ని కష్టాల్లోనికి జారిపోయిందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మరి దేవుడు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు వీరి జీవితంలో అని అడిగితే, తప్పంతా జరిగిపోయి నష్టమంతా జరిగిపోయి దారి తప్పి ఒక వైరస్ ప్రవేశించిన తర్వాత దేవుని ప్రవేశం జరిగి అప్పుడు ఆ కుటుంబాన్ని మరలా చక్కబెట్టే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. దారి తప్పిన కుటుంబం సొంత నిర్ణయాలతో దారి తప్పగా పక్కదారి పట్టినటువంటి కుటుంబాన్ని మళ్ళీ సెట్ చేసే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అది దేవుని ప్రమేయం. మనుషులను దేవుడు స్వతంత్రులుగా చేశాడు. మంచేంటి చెడేంటి అనేటువంటి ఒక వ్యత్యాసం ఎరిగినటువంటి ఒక జ్ఞానవంతులుగా వారిని చేశాడు. ఆదాము గారు పండు తినకముందు అజ్ఞాని అనుకోవడానికి వీల్లేదు, మహాజ్ఞాని అని చెప్పొచ్చు. గాఢ నిద్ర కలుగజేసి ఎముకను తీసి నారిని చేసి తీసుకొని వచ్చి పెళ్లి కూతురును పరిచయం చేసే లోగా ఆమె ఎవరో చెప్పేస్తున్న డీటెయిల్స్ అన్నీ, గాఢ నిద్రలో ఏం జరిగిందో చెబుతున్నాడు చూడండి. నారి హవమ్మ గారు ఆమెను దేవుడు పరిచయం చేసినట్టుగా ఏమి ఉండదు బైబిల్లో. ఆమెను చూడగానే చెప్పేస్తున్నాడు నా ఎముకలలో ఎముకని, ఆమెను చూడగానే చెప్పేస్తున్నాడు నా మాంసంలో మాంసం అని. ఆగాడా? పేరు కూడా పెట్టుకుంటున్నాడు. అప్పటికే పక్షులకు పేర్లు పెట్టాడు, జంతువులకు పేర్లు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టి ఇంకా నువ్వేం పెడతావు నేనే పెట్టుకుంటాను అంటున్నాడు దేవునితో. ఇది నరునిలో నుండి తీయబడినది కనుక, ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని పేరు పెట్టాడు. ఆమె కన్నా పేరు పెట్టే అవకాశం దేవునికి ఇవ్వలేదు ఆదాము. అక్కడ అన్నిటికీ నేనే పెట్టానుగా, ఈమెకు కూడా నేనే పెట్టుకుంటానని నారి అన్నాడు. కానీ మనసులో నాది అనుకొని తీసుకున్నాడు. ఆ నారిని దేవుడు ఇచ్చినట్టు ఉండదు, ఈయన లాక్కున్నట్టు ఉంటుంది. అజ్ఞాన మహాజ్ఞాన కనుక తెలియక చేశాను తప్పైపోయింది అని అనడానికి వీల్లేదు. ఇక్కడ తప్పు చేశాడు. దారి తప్పిన కుటుంబాన్ని మరలా చక్కని దారిలో పెట్టడం కోసం దేవుడు ఎంటర్ అయ్యి కన్నెర్ర చేశాడు, గద్దించాడు, వెళ్ళిపోమని చెప్పాడు, గెట్ అవుట్ అన్నాడు ఏదేని వనంలో నుండి. కానీ వెళ్ళే ముందుగా బట్టలు కుట్టించి తొడిగించాడట బైబిల్లో. కుట్టించి తొడిగించి కోపగించిన వాడు వెళ్ళిపోమన్నవాడు మళ్ళీ బట్టలు ఎందుకు కుట్టించాలి, ఎందుకు తొడిగించాలి? దట్ ఈస్ హౌ గాడ్ ఫీల్స్ రెస్పాన్సిబుల్. ఆయన తన భుజాలపై ఒక బాధ్యత ఉంది అన్నట్టుగా ప్రతిసారి ప్రతి మనిషి జీవితంలో ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకే వారిద్దరు పారిపోయి మరలా ఇంకెక్కడైనా వారు తప్పు చేయకుండా వారి దేవుడు వెళ్ళగొట్టుచు, మరలా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చక్కని సూచనలు ఇచ్చి వారిని చక్కబెట్టే ప్రయత్నం దేవుడు ఎంత గొప్పగా చేస్తున్నాడో చాలాసార్లు మీకు 3వ అధ్యాయంలో హవ్వమ్మ గారి గురించి నేను మాట్లాడాను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ మాట అనడానికి ఇక్కడ వెనకల కారణం ఏంటి అని కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి దేవుని యొక్క కార్యం అని ఆలోచిస్తే, తప్పుడు నిర్ణయం తీసుకొని నష్టాన్ని కొని తెచ్చుకున్న మనిషికి
దేవుడు తానే ప్రవేశించి అతని జీవితంలోనికి మరలా ఒక అవకాశం ఇచ్చి నువ్వు బాగుపడడానికి నేను ఇస్తున్నటువంటి ఒక సువర్ణ అవకాశం ఇది వినియోగించుకో అని దేవుడు తన అనుగ్రహైశ్వర్యాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. ఇదే దేవుని అనుగ్రహం అంటే. అక్కడ మొదలైంది దేవుని అనుగ్రహం మానవ జాతిపై. సొంత నిర్ణయాలతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టాల ఊబిలోనికి జారిపోయినటువంటి మనిషి జీవితంలో దేవుడు ప్రవేశించి తనకు ఒక చక్కని అవకాశం ఇవ్వడం అన్నది దేవునికున్న అలవాటు ఆరంభము నుండి. అలా మనకు తెలిసిన కొన్ని సందర్భాలను మనం కొంచెం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, మనకు బాగా తెలిసిన దావీదు గారు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గొప్పవాడు, యెషయి గారి ఇంటిలో వజ్రం అని చెప్పొచ్చు. గొర్రెల కాపరిగా అడవిలో ఉండగా క్రూర జంతువులతో పోరాడి తన గొర్రెలను కాపాడుకున్నటువంటి చరిత్ర ఈ విశ్వాసికి ఉంది. ఇస్రాయిలీలందరూ కూడా గజగజ వణికిపోతుంటే గొల్యాతును చూసి యుద్ధ వీరుడిగా బరిలో దిగి చిన్నవాడైనా కూడా యుద్ధము యెహోవాదే అని చెప్పి గొల్యాతును చంపి విజయాన్ని అందించిన వాడు ఈ విశ్వాసి. అలా చెప్పుకుంటూ పోతే దావీదు గారి గొప్పతనం గురించి ఎన్నైనా చెప్పొచ్చు. అంత గొప్పవాడు. యోనాతాను గారికి ఎంతో ప్రాణ స్నేహితుడని మాట్లాడుకున్నాం. సౌలు గారు చాలా తప్పు చేస్తున్నా కూడా ఎదిరించక, సౌలు గారితో యుద్ధానికి దిగక తనను తాను తగ్గించుకొని పారిపోతున్నాడే కానీ, ఒకరోజు ఒంటరిగా సౌలు గారు దొరికినా కూడా ప్రాణం తీయకుండా వస్త్రపు చెంగును ఒక చిన్న ముక్కను మాత్రమే కోసి తన నిజాయితీని నీతిని చూపించుకున్నటువంటి దావీదు గారు మనందరి గుండెల్లో ఎప్పుడు గొప్పవాడిగా నిలిచిపోతాడు. అంత గొప్పవాడు. తన జీవితంలో ఎంత తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడో మనమందరం బాగా ఎరిగిన వారమే. పరాయి స్త్రీ, అది కూడా పొరుగువాని భార్య, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞని పొరుగువాని భార్యను ఆశించకూడదు అని. ఏదేను వనంలో వాళ్ళిద్దరూ ఆజ్ఞను అతిక్రమిస్తే ఇక్కడ దావీదు గారు మిద్దె మీద ఒంటరిగా ఉండి చూడరాని దృశ్యాన్ని చూసి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. చూడడం వరకే జరిగిందా, ఆశించడం వరకే జరిగిందా? అది చివరకు రక్తాన్ని చిందించి రక్తాన్ని ఒలికించి ఒకరి ఒక మంచివాడి ప్రాణం పోవడానికి కారకుడై ఒక రకంగా హంతకుడిగా మారిపోయాడు. సొంత నిర్ణయం, సొంత నిర్ణయం. మచ్చేలేని జీవితం అని చెప్పుకునే దావీదు గారి జీవితంలో ఎంత భయంకరమైన మచ్చ వచ్చేసింది ఒక్కసారి ఆలోచించండి. ఈ మిద్దె మీద ఒంటరిగా ఉంటూ చూడరాని దృశ్యం చూసేటప్పుడు అది దేవుని చిత్తమని చెబుదామా? దావీదు గారు చేసినటువంటి పాపము దేవుని చిత్తానుసారంగా చేశాడు, దేవుని చిత్తానుసారంగా జరిగిందని చెప్పగలమా? ఇది దావీదు గారి సొంత నిర్ణయం, రాంగ్ చాయిస్. ఈరోజు మన నేపథ్యం అదే. ఓనేసీము గారు ఎలాగైతే తన జీవితంలో ఒక తప్పుడు ఆప్షన్ని ఎన్నుకున్నాడో సబుద్దిని ఆధారం చేసుకుని వెనుక చరిత్రలోనికి తొంగి చూస్తే చాలామంది కనపడుతున్నారు ఇలా. అందులో ఇప్పుడు మనకు దావీదు గారు నష్టం. దావీదు గారి విశ్వాస జీవితానికి ఒక భయంకరమైనటువంటి బురద జల్లినట్టుగా లేదా బురద పడినట్టుగా, కోల్కోలేని ఇర్రెపరబుల్ డ్యామేజ్ తన విశ్వాస జీవితానికి జరిగింది. కానీ దేవుడు మరలా తన అనుగ్రహైశ్వర్యాన్ని ఇక్కడ కుమ్మరిస్తూ నాతానన్న ప్రవక్తను పంపి దావీదు గారి తప్పును ఎత్తి చూపి, నువ్వు మారితే నీకు మంచిదే, నువ్వు మారితే నీకు మంచిదే ఇచ్చాడు అవకాశం. తప్పుడు నిర్ణయాన్ని దావీదు గారు తీసుకున్నారు, మరలా తన జీవితాన్ని సెట్ చేయడానికి దేవుని ప్రమేయం కానీ దేవుని ప్రయత్నం కానీ ఎలా జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ దావీదు గారు చేసిన మంచి పని అది ఎంత భయంకరమైన పాపమో తను గ్రహించి విరిగి నలిగిపోయిన మనసుతో దేవుని సన్నిధిలో రోదన చేస్తూ నన్ను క్షమించు ప్రభువా అని వేడుకుంటూ
తన లోని పశ్చాత్తాపాన్ని ఎలా చూపించాడో 51వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. తీయాల్సిన అవసరం లేదు. ఆదాము హవ్వమలు కూడా గుర్తుపెట్టుకుందాం. 3వ అధ్యాయంలో వారు తప్పు చేసినట్టు ఉంటుంది, కానీ 4వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని సన్నిధి వారి కుటుంబంలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆ దేవుని సన్నిధినే హేబెలు గారు అనుభవించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ దేవుని సన్నిధినే నచ్చక, ఆ దేవుని సన్నిధిని సహించలేక భరించలేక దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన కయ్యను కనబడతాడు. 3వ అధ్యాయంలో ఆదాము హవ్వములు తప్పు చేసినట్టుగా కనబడితే 4వ అధ్యాయంలో వారిలోని ఒక పశ్చాత్తాప జీవితం కనపడుతుంది. వెనకల తెర వెనుక దాన్ని గమనించగలగాలి. హేబెలు గారిలో విశ్వాసం అనేది ఎవరి వలన వచ్చింది? తల్లిదండ్రులు చెప్పకపోతే, ప్రవక్తలు ఎవరు లేరే, సేవకులు ఎవరు లేరే. హేబెలు గారికి దేవుని గురించి చెప్పాలంటే చెబితే తల్లి చెప్పాలి, లేదా తండ్రి చెప్పాలి, లేదా వాళ్ళిద్దరు కలిసి చెప్పాలి. వారిద్దరి ప్రభావం ఉంది కనుకనే హేబెలు గారు ఒక విశ్వాసి కాగలిగాడు. తర్వాత చదువుకోండి, ఆదికాండం 4:16లో కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలువెళ్ళి అని ఉంటుంది. బయలువెళ్ళింది తండ్రింటి నుంచి. తండ్రి నుంచి వెళ్ళిపోయాడు, తల్లి నుంచి వెళ్ళిపోయాడు, కానీ అలా చెప్పలేదే. యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయానంటే ఆదాము హవమ్మల ఇంటిలో దేవుని సన్నిధి ఉంది. బయటకు వచ్చిన తర్వాత అది భరించలేక కయీను వెళ్ళిపోయాడు. అంటే తప్పుడు నిర్ణయము తీసుకున్న మనుషుల జీవితాలలో దేవుడు ప్రవేశించి పెద్ద మనసుతో ఆయన ఎందుకు ప్రవేశించాలి? నిజానికి అదే చెప్పింది, ఆయన వాత్సల్యత అంత గొప్పది. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని అంటాడు కీర్తనకారుడు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అంటే ఆ హెచ్చుగా ఉండడం ఏంటో ఒక్కొక్కరి జీవితాన్ని మనం చూస్తుంటే అర్థమవుతుంది. తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని పాపాన్ని అంటగట్టుకున్నటువంటి మనుషుల జీవితాలలో దేవుడు ప్రవేశించి అవకాశం ఇచ్చి, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే నువ్వు మరలా బయటికి రాగలవు అని నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. అలా వినియోగించుకున్న వారు చరిత్రలో కొంతమంది కనబడతారు. అందులో ఆదాము గారి ఫ్యామిలీని చూస్తున్నాం, ఇక్కడ దావీదు గారి వ్యక్తిగత జీవితాన్ని చూస్తున్నాం. పోతే మనకు తెలిసిన మరొక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి, ఆయనే యోనా గారు. యోనా గారు కూడా తన జీవితంలో ఒక రాంగ్ చాయిస్, తప్పుడు నిర్ణయం. దేవుడు ఆజ్ఞాపించాడు నీనెవెకెళ్ళమని, అది ఆజ్ఞ, దానిని అతిక్రమించి తర్షీషుకు వెళ్ళాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని, అది దేవుని చిత్తమా? యోనా గారు తర్షీషుకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం దేవుని చిత్తమా? ఆలోచించండి, అది రాంగ్ చాయిస్. యోనా గారి రాంగ్ చాయిస్. అది ఎందుకు చెప్పాడు, ఎందుకు వెళ్ళమన్నాడు, దీని వెనుక ఆయన యొక్క ఆలోచనలు ఏంటి అన్న దానిని ఆలోచించకుండా అంత పెద్ద ప్రవక్త అయినప్పటికీ యోనా గారు తప్పుడు నిర్ణయం తీసుకొని ఓడెక్కి బయలుదేరి భయంకరమైన కష్టాల్లోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఎలాంటి కష్టాలు, ఎంత కష్టమంటారా? సముద్రం అంత కష్టం ఇచ్చింది ఆయనకి. ఇప్పుడు సముద్రం అంత కష్టం సముద్ర రూపంలోనే వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా రాంగ్ చాయిస్. నన్ను సముద్రంలో ఎత్తి పడవేయమని చెబుతున్నాడే కానీ మోకరిల్లి ప్రభువా నేను తప్పు చేశానని మాత్రం చెప్పట్లేదు. ఎన్ని రాంగ్ చాయిసెస్ ఇక్కడ. ఎప్పుడొచ్చింది మారు మనసు ఇతనికి? మరలా దేవుడే ఎంటర్ అయ్యాడు. సముద్రంలో పడిపోయిన తన కుమారుడు చనిపోకుండా ఒక చేపకు, ఒక తిమింగలానికి ఆజ్ఞాపించాడు. ఆ చేపను సాధనంగా ఉపయోగించుకొని తన బిడ్డను కాపాడుకున్నాడు దేవుడు. పారిపోతున్న యోనా గారిని పట్టుకున్న దేవుడు. చూస్తున్నారా? పట్టుకొని ఏం చేశాడు? ఒక సముద్రములో ఒక సేఫెస్ట్ ప్లేస్లో పెట్టాడు. అక్కడికి వెళితే కానీ యోనా గారి కళ్ళు తెరుచుకోలేదు. అప్పుడు మారు మనసు పొంది సంతాపపడి అప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, నేను తప్పు చేశాను ప్రభువా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాను ప్రభువా, ఇక నీకోసం బ్రతుకుతాను, నాకు ఒక మంచి అవకాశం నాకు ఇవ్వు అని అడుగుతుంటే మరలా ఆయనకు ఈ లోకాన్ని చూసే అవకాశం ఇచ్చాడు. వెళ్ళాడు నీనే పట్టణానికి, సువార్త ప్రకటించాడు,
ఆ పట్టణం మారింది. మారిన తర్వాత అయ్యగారు మళ్ళీ అలిగారు. అలిగిన తర్వాత మరీ ఒక సొర చెట్టేశాడు. చెట్టేసి మరలా ఒక పాఠం చెప్పాడు. అంటే ఆలోచించండి, ఇక్కడ మనిషి చాలా సందర్భాలలో తన సొంత ఆలోచనలకు, వ్యక్తులు గొప్పవాళ్ళైనా సేవకులైనా ప్రవక్తలైనా వారు సహితం తమ జీవితంలో తీసుకున్న సొంత నిర్ణయాలు వారిని బలహీనులుగా చేసి దేవుని ఎదుట దోషులుగా నిలబెడితే దేవుడే మరలా మెట్టు దిగి వారి జీవితాలను సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, అది దావీదు గారి జీవితంలో జరిగిందని ఇందాకే చూసాం. ఇప్పుడు యోనా గారి జీవితంలో కూడా జరుగుతోంది. దైవిక ప్రమేయం, అది పాయింట్ ఇక్కడ. ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు ఫిలేమోను పత్రికలో 15:16 వచనముల పోర్షన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం కదా, ఆ ఉపభాగానికి మనం ఇచ్చిన టైటిల్ అదే, మనుషుల జీవితాలలో దైవిక ప్రమేయం ఎలా ఉంటుందో గమనించాలి అని మనము ప్రయత్నం చేస్తున్నాం. యోనా గారి జీవితాన్ని మనం చూసాం, బాగుంది. పోతే కొద్దిసేపు అలా క్రొత్త నిబంధనలో తొంగి చూస్తే ఒక 3 సంఘటనలు నేను పాత నిబంధనలు ప్రస్తావించాను. ఆదాము గారి ఫ్యామిలీ, దావీదు గారి వ్యక్తిగత జీవితం, యోనా గారి పరిస్థితి. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి మనం ప్రవేశిస్తే క్రొత్త నిబంధనలో కూడా ఒక 3 వ్యక్తులను మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా అపోస్తలుడైన పేతురు గారు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టాను ప్రభువా అని మాట చాలా గట్టిగా ఇచ్చాడు. ఒకసారి కాదు, 2 సార్లు. ప్రాణం పోయినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టానంటే ఈ రాత్రి కోడి కొయ్యక మునుపు 3 మార్లు నన్ను ఎరుగనని, నన్ను నిరాకరిస్తావు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా చెప్పింది, చెప్పినట్టుగా జరిగింది. పేతురు గారు ఇలాంటి వాడు, ఎప్పుడూ ప్రభుకు దగ్గర ఉండేవాడు. ఆయన ఎవరో నేను ఎరుగనని ఆ మాట ఒక్క కొన్ని గంటల వ్యవధిలో అనేశాడు అని అంటే ఎంత బాధకరం, ఎంత విచారకరం చెప్పండి. ఎంత నమ్మక ద్రోహం అది. ఆయన ప్రాణం పెడుతుందే వీళ్ళందరి కోసం, మనందరి కోసం, వాళ్ళ కోసం కూడా. అలాంటి ప్రేమామయుడు ఎవరో నేను ఎరుగనని ప్రాణానికి భయపడి, మరణానికి భయపడి, ప్రాణం పోతుందేమోనని భయపడి పేతురుగారు బొంకితే కోడి కూసిన వెంటనే అర్థమైపోయింది తాను చేసిన తప్పేంటో. కోడి కూసిన వెంటనే అర్థమైంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? మత్తయి సువార్తలో చూద్దాం ఒకసారి, తెలిసిన మాట అయినా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. చివరి వచనం 75వ వచనం చూద్దాం. 75, కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. రిపెంటెన్స్ దావీదు గారిలో వచ్చిందా? రిపెంటెన్స్ యోనా గారిలో వచ్చిందా? పశ్చాత్తాపం ఆదాము గారి ఫ్యామిలీలో కనబడుతుందా? పశ్చాత్తాపం పరోక్షంగా 4వ అధ్యాయంలో. ఇక్కడ తప్పుడు నిర్ణయం కదా, యేసుక్రీస్తు ప్రభుని ఎరుగను అని చెబుతున్నాడు అని అంటే సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు. అలాంటి వాడు భక్తుడే, గొప్పవాడే. ఒక తప్పుడు నిర్ణయం తనను దేవుని ఎదుట తలదించుకునేలా చేస్తే, మరలా దేవుడే అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని వినియోగించుకొని పేతురు గారు తర్వాత అపోస్తలుల్లోనే అగ్రగణ్యుడిగా పేరుగాంచి పెంతికొస్తు పండుగ దిన ఆయన వాక్యం చెబితే వేలకు వేలు మారు మనస్సు పొంది ప్రభు చెంతకు చేరారు. తప్పుడు నిర్ణయం మనిషిది, దేవుని ప్రమేయం ఆయనది. తర్వాత పశ్చాత్తాపపడి దేవుని అనుగ్రహాన్ని వినియోగించుకోవడమా వినియోగించుకోకపోవడం అనేది మనిషి చేతిలో ఉంటుంది. వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరూ వినియోగించుకున్నవారు, రాంగ్ డెసిషన్స్ జరిగాయి చేతి వారి జీవితాల్లో, కానీ దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు, వాటిని ఉపయోగించుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. గమనించండి, ఇది మనందరి జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడికి వస్తాను కాసేపట్లో. ఫస్ట్ ఇదంతా మనకు అర్థమైతే ఫైనల్గా ఏ స్టేషన్లో బండి ఆగాలి ఆ స్టేషన్లో అవుతుంది. పేతురు గారు తర్వాత ఇక నెక్స్ట్ మనం చూడవలసింది మన పౌలు గారిని. పౌలు గారు తన జీవితంలో చాలా పెద్ద పెద్ద తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఏంటి,
యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా ప్రయాణం చేయడమే ఒక భయంకరమైనటువంటి తప్పుడు నిర్ణయం. స్టెఫెను చావుకు సమ్మతించడం తప్పుడు నిర్ణయం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో సంఘానికి హింస కలిగినప్పుడు యెరూషలేములో స్త్రీలను పురుషులను ఈడ్చుకొని ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి హింసించడం తప్పుడు నిర్ణయం. ప్రభు యొక్క శిష్యులను హతమార్చుటయే తనకు ప్రాణాధారమైనట్టు బ్రతికాడే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో అది తప్పుడు నిర్ణయం. అలా ఎన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాడు చివరికి. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ డమస్కస్. దమస్కులో ఉన్నటువంటి ప్రభు యొక్క శిష్యులను పట్టుకొని బంధించి తీసుకొని రావాలని ఇప్పుడు పత్రాలు, అనుమతి పత్రాలను తీసుకొని పైవారి నుంచి గుర్రమెక్కి బయలుదేరాడే, అదొక తప్పుడు నిర్ణయం. అలా పౌలు గారు సౌలుగా పిలువబడుతున్న రోజుల్లో అడుగు అడుగున తీసుకున్నవి తప్పుడు నిర్ణయాలు. మునికోలలకు ఎదురు తన్నుట నీకు సాధ్యం కాదన్నాడు ప్రభు. అలా దమస్కుకు పారిపోతున్నటువంటి సౌలు, మన పౌలు, తప్పుడు నిర్ణయాలతో తన జీవితాన్ని నాశనం వైపు పరుగులెత్తిస్తున్నటువంటి ఈ భయంకరుడిని ప్రభువే ప్రవేశించి పట్టుకున్నాడు. దట్ ఈజ్ హిస్ ప్రావిడెన్స్. ఎక్కడ ఏదేనువనం, ఎక్కడ యెరూషలేము, ఎక్కడ దమస్కు, ఈ భూమి మీద మనుషులు తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయాల వెనుక వారి బుద్ధిహీనత కనబడుతుంటే, ఆ బుద్ధిహీనత అజ్ఞానం అన్నది వారిని నాశనం వైపు నడిపిస్తుంటే, మధ్యలో దేవుడు ప్రవేశించి వారిని మరలా వారి యొక్క మార్గాన్ని డైవర్ట్ చేసి ఒక సరైన మార్గంలో పెట్టడానికి దేవుడే మెట్టు దిగి వస్తున్నాడు చూడండి. అదే ఆయన కృప, ఆయన వాత్సల్యత. ఇంకొకరిని చూద్దాం. కృత నిబంధనలో పేతురు గారిని చూసాం, కృత నిబంధనలో పౌలు గారిని చూసాం. పౌలు గారు తన జీవితంలో ఇవన్నీ అనుభవించాడు కనుకనే, దేవుని అనుగ్రహాన్ని చూశాడు కనుకనే పౌలు గారు ఈ పత్రికలో కూడా తన అనుభవాన్ని కూడా మనసులో పెట్టుకొని వ్రాస్తున్నాడని చెప్పొచ్చు. అక్కడికి వద్దాం కాసేపట్లో. ఇంకొక వ్యక్తిని చూసి, ఈ వ్యక్తి మార్కు అను మారు పేరు గల యోహాను అన్న పేరు విన్నారా? ఒక మాట, అపోస్తలుల కార్యంలో పేతురుగారు చెరసాలలో ఉంటారు. పేతురుగారు చెరసాలలో ఉండగా దేవదూత చేత విడిపించబడి బయటికి వస్తాడు కదా, మనందరికీ తెలిసిన విషయం. సంఘము ఏకముగా కొద్ది ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు పేతురుగారిని విడిపించాడే, అదంతా తెలుసు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో. అలా చెరసాల నుంచి విడిపించబడి పేతురుగారు బయటకు వచ్చి ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము వచనము కూడా 12. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము వచనము కూడా 12. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను, అక్కడనే కులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అంటే పేతురుగారు చెరసాల నుండి బయటికి వచ్చి ఎవరింటికి వచ్చాడు? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మార్కు అను మారు పేరు గల యోహాను ఒక భక్తుల కుటుంబానికి చెందినవాడు, ఒక విశ్వాసుల కుటుంబానికి చెందినవాడు. ఆనాటి విశ్వాసులు, కృత నిబంధన కాలపు ఆనాటి విశ్వాసులు ఆ ప్రాంతంలో వారింటిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారని అంటే వారింటిలో ఏకం ఒక సంఘమే నడుస్తుంది. అలాంటి చక్కని కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తే, ఒక యవనస్తుడే మార్కు అను మారు పేరు గల యోహాను. విషయం ఏంటంటే ఆయన మనందరికీ బాగా తెలిసిన బర్నబా అనేటువంటి దైవజనుడికి బంధువు కూడా అవుతాడు. అయితే బర్నబా గారు, పౌలు గారు యెరూషలేంకి వచ్చిన తర్వాత, వాళ్ళు రిటర్న్ ఎక్కడికి వెళ్ళిపోతారు? అంతియోకియాకి వెళ్ళిపోతారు, సిరియాలోని అంతియోకియా. ఆ అంత్యోకి వెళ్ళేటప్పుడు
యెరూషలేములో ఉన్నటువంటి యవనస్తుడిని వారు సేవ కోసం తీసుకొని వెళ్తున్నట్టుగా అదే 12వ అధ్యాయము చివరి వచనం చూద్దాం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఎక్కడికి వచ్చారు తిరిగి? అంత్యోకయకు వచ్చారు. అంత్యోకయ అంటే మీకు తెలియడం కోసం, తెలియని వారి కోసం తెలియడం కోసం, ప్రకటన గ్రంథమైన తర్వాత మీకు నాలుగు మ్యాప్లు ఉంటాయి, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథమైన తర్వాత నాలుగు మ్యాప్లు ఉంటాయి, అందులో బ్లాక్ అండ్ వైట్ మ్యాప్స్ ఉన్నటువంటి మ్యాప్లు అయితే నాలుగు మ్యాప్లు. అందులో చివరి మ్యాప్ మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అనేటువంటి మ్యాప్లో, మ్యాప్ని హారిజాంటల్గా మీరు పట్టుకుంటే కుడివైపున క్రింద అరేబియా, అరేబియాకు పైన యెరూషలేము, యెరూషలేముకు పైన దమస్కు, దమస్కుకు పైన మీకు అంత్యోకయ కనబడుతుంది, గమనించాలి. ఇప్పుడు యెరూషలేము నుండి అంత్యోకయకు బయలుదేరారు పౌలు గారు, బర్నబా గారు. ఎవరిని వెంట పెట్టుకుని? మార్కు అను మారు పేరు గల యోహాను గారిని వెంట పెట్టుకుని, ఆయన యవనస్తుడు, బర్నబా గారికి బంధువు కూడా అవుతాడు. అయితే అంత్యోకయలో నుండి వారి సువార్త ప్రయాణాలు స్టార్ట్ అవుతాయి. 13వ అధ్యాయం చూద్దాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సంఘము చేత పంపబడుచున్నారు. ఇప్పుడు అంత్యోకయ సంఘము నుండి పంపబడుతున్న పౌలు గారు, బర్నబా గారిని చూస్తున్నారు. అయితే వీరు ఇద్దరు మాత్రమే వెళ్లకుండా వీరితో పాటు ఒక టీం వెళ్ళింది. ఆ టీంలో వాళ్ళు యెరూషలేం నుంచి తెచ్చుకున్న యవనస్తుడు మార్కు అను మారు పేరు గల యోహాను కూడా బయలుదేరి వెళ్ళాడు. చక్కగా సువార్త ప్రయాణం జరుగుతోంది. అంత్యోకయ నుంచి వారు చక్కగా ఓడే పక్క ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి కుప్రకెళ్ళి, కుప్ర నుంచి పంపులే వరకు వచ్చి చక్కగా వారు సువార్త ప్రయాణాన్ని ఛాలెంజ్గా తీసుకొని గొప్పగా సేవ చేస్తున్న క్రమంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మార్కు అను మారు పేరు గల యోహాను ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడో చూద్దాం. 13వ వచనానికి వద్దాం ఒకసారి. 13వ వచనానికి వద్దాం. అంత్యోకయ నుండి వారు సెలూకయ్యకి వెళ్ళి, సెలూకయ్య నుండి ఓడెక్కి కుప్రకెళ్ళి, కుప్రలో పరిచర్య ముగించుకొని పంపులేలోనికి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 13వ వచనం, అధ్యాయము 13 అపొస్తలుల కార్యములు, వచనం కూడా 13. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడయెక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోని పెర్గేకు వచ్చిరి. అక్కడేం జరిగింది చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. అచ్చట యోహాను అంటే మార్కు అను మారు పేరు గల యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఎందుకెళ్ళాడు యవనస్తుడు? ఎందుకెళ్ళాడు? సేవ ఇంకా పూర్తి అవ్వలేదుగా, సువార్త కంప్లీట్ అవ్వలేదు కదా, చేయలేకపోయాడు. వారితో పాటు ప్రయాణం చేయలేకపోయాడు. ఆ ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఫేస్ చేయలేకపోయాడు. అసలు ఇంకా అసలు సమస్యలు చూడలేదు ఇంకా మార్క్ ఇక్కడ. వాళ్ళు పంపులే నుంచి పిసిదీలోని అంత్యోకయ, ఈకొనియ, లుస్త్రా, దెర్బే అనేటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి ఎదురైనటువంటి సమస్యలు అసలు చూడనే చూడలేదు. భయంకరమైనటువంటి సమస్యలు ఇంకా సువార్తలు ఎదురు కానప్పుడే ఆ సువార్త ప్రయాణాన్ని కొనసాగించలేక, అనుభవజ్ఞులు ముందుకెళుతుంటే అనుభవజ్ఞులతో కలిసి నడవలేక, అల్టిమేట్గా ఒక సొంత నిర్ణయాన్ని తీసుకొని ఈ మార్కు అను మారు పేరు గల యోహాను బయలుదేరిన సంఘం, అంత్యోకయ సంఘం అయితే అక్కడ కూడా రాకుండా ఏకంగా డైరెక్ట్గా యెరూషలేముకి వెళ్ళిపోయాడు. రైట్ డెసిషన్ ఇది కాదే, ఒక రాంగ్ డెసిషన్, తప్పుడు నిర్ణయము తీసుకొని వెళ్ళిపోయిన మార్కు గారు. మరలా ఆయనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకునేటువంటి క్రమములో మీరు 15వ అధ్యాయానికి వస్తే మరలా ఎవరు ఏ టీంని అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అక్కడ ఆ టీంతో మరలా జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత ఈయన వలన మంచి స్నేహితులైన పౌలు గారు, బర్నబా గారు వీళ్ళిద్దరూ విడిపోయేటువంటి, అంటే ఎవరి సేవ వాళ్ళు చేసుకునేటువంటి ఒక పరిస్థితి కలిగింది. తర్వాత పౌలు గారు, బర్నబా గారు చక్కగా వాళ్ళు ఆనందంగా ఆత్మీయ సోదరులుగా వారు సేవ చేశారు. అది ఇప్పుడు అప్రస్తుతం. మనం ఒకవేళ బర్నబా గారి గురించి మీకు తెలియాలనంటే,
బర్నబాను బర్బా చేయడం విజ్ఞానమా అజ్ఞానమా అని ఒక టైటిల్ తో ఒక మెసేజ్ ఉంటుంది బర్నబా గారి గురించి. వీలైతే మీకు చాట్ బాక్స్ లింక్ పెడతారు, అది వస్తే అది చూడండి. తర్వాత ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఇక్కడ బయటికి రాలేను కనుక, కానీ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం వద్దాం. 15వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 36 నుంచి. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాణిని వెంట పెట్టుకొని పోవట యుక్తము కాదని తలంచెను. ఆ రీతిగా వ్యక్తిని బట్టి వాళ్ళిద్దరూ విశేషమైనటువంటి వాదంలోనికి దిగి తర్వాత డివైడ్ అయిపోయారు. అంటే కొట్టుకునేం కాదు, తర్వాత మళ్ళీ వాళ్ళు కలిశారు, అది వేరే సంగతి. అందుకే అది వినమని ఆ మెసేజ్ వినమని చెప్పాను. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్కి కారణమయ్యాడో మార్కు అన్నది ఇక్కడ మీరు గమనించండి. కానీ ఒక అద్భుతమైన సంగతి చెబుతాను ఇప్పుడు. ఈ మార్కు గారు బర్నబా గారితో వెళ్ళిపోయాడు. అది చూడండి నెక్స్ట్ మాట. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడెక్కి కుప్రకు వెళ్ళాను. అంటే మార్కును తీసుకొని కుప్రలో పరిచర్య కోసం బర్నబా గారు వెళ్ళిపోయారు. అందరూ బాగానే ఉంది కదా. కానీ ఈ మార్కు బర్నబా గారి ఆత్మీయ సంరక్షణలో ఆయన మరింత అనుభవాన్ని సంపాదించి ఆయన మరలా పౌలు గారి టీంలోకి వెళ్ళిపోతాడు. టీంలోకి వెళ్ళిపోవడం అంటే పౌలు గారి పరిచర్యలో పాలిభాగస్థుడై పౌలు గారికి ఎంతో ఆదరణ కలగడానికి మార్కు గారు కూడా కారణమయ్యారు. ఆ మాట పౌలు గారే సొంతంగా కొలసీ పత్రికలో ప్రస్తావిస్తాడు. చూద్దాం, కొలసీలకు రాసిన పత్రిక మార్కు గారి ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని పనిని సువార్తను విడిచిపెట్టి పారిపోయినవాడు, వెళ్ళిపోయినవాడు తర్వాత పరిచర్లో ఎంత గొప్ప సాధనంగా ఉన్నాడో మనం చూద్దాం. 4వ అధ్యాయం కొలసీ పత్రిక 10 నుంచి చూద్దాం, 10-11 చూద్దాం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతరు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతను చేర్చుకొనుడి. ఇంతకుముందు మార్కు వేరు, ఇప్పుడు మార్కు వేరు. మరి యూస్తోను యేసు కూడా మీకు వందనలు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పనివారు. ఒకప్పుడు పారిపోయినవాడు, ఈరోజు నా జత పనివాడయ్యాడు. చూసారా మార్కు గారి ప్రోగ్రెస్. నెక్స్ట్, వీరి వలన నాకు ఆదరణ కలిగాను. ఒకరోజు పౌలు గారికి నెమ్మది పోవడానికి కారకుడైన మార్కే మార్పొచ్చి ఈరోజు ఆయన ఆదరణకు కారణమవుతున్నాడు. గమనించండి, మార్కులో వచ్చిన మార్పు ఒక మంచి సేవకునిలో ఒకప్పుడు నెమ్మది పోవడానికి మార్పుకు ముందు రిమార్క్. ఆయన మార్పుకు ముందు మార్కు, రిమార్క్ మార్పు తర్వాత మార్కు. మార్కులే కొట్టేశాడు ఇక్కడ. ఎలాంటి మార్కులు కొట్టేశాడు? పౌలు గారి ఆదరణకు కారణమయ్యాడు, పౌలు గారితో కలిసి జత పనివాడయ్యాడు అని. అంటే ఒకప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయం పంపూలియలో ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఆయనను బలహీనుడిగాను తలదించుకునేవానిగాను చేయగా మరలా ఆయన జీవితంలోనికి దేవుని ప్రవేశం, దేవుడిచ్చిన అవకాశం, అనుగ్రహం, దాన్ని వినియోగించుకున్నాడు. ముందుగా బర్నబా గారితో పాటు సేవలోకి వెళ్ళాడు, అనుభవాన్ని సంపాదించాడు, మరల పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు, ఆయనతో కలిసి జత పనివాడయ్యాడు, ఆయన ఆదరణకు కారణమయ్యాడు. చూస్తున్నారా, ఆదాము గారి నుంచి మార్కు గారి వరకు మన బైబిల్లో కనిపించే మార్కు సువార్త ఈయనే వ్రాసాడని చరిత్రలో ఎక్కువగా మనకు ఆధారాలు కనబడుతుంటాయి. 66 పుస్తకాలలో ఆయన పేరు మీద ఒక పుస్తకమే వచ్చింది అని అంటే మీరు ఆలోచించండి. ఆయన తాను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఎంత సంతాపపడి ఉంటాడు, ఎంత దాని గురించి రిపెంట్ అయి ఉంటాడు, తర్వాత దాన్ని ఎలా రిపేర్ చేసుకున్నాడు, చేసుకుని ఏ స్థితికి ఎదిగిపోయాడు. ఇతర సంఘాలకు పత్రికలు రాస్తూ మార్కులో మీరు చూడవలసింది ఒక దైవజనుడిని అని సిఫారసు చేస్తున్నాడంటే పత్రికలో మార్కు గారి యొక్క
ఎదుగుదల ఎంతలో ఉందో ఎంత స్థాయిలో ఉందో ఏ రీతిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ మీకు చూపించింది పాత నిబంధనలో ఆదాము గారి ఫ్యామిలీ, దావీదు గారు, యోనా గారు. మనకు వెంటనే అర్థమవడం కోసం నేను ఉదాహరించినటువంటి ఉదాహరణలు ఇవి చరిత్రలో. కృత నిబంధనలో పేతురు గారు, మన పౌలు గారు. మన పౌలు గారు అని ఎందుకన్నానంటే పత్రిక వ్రాసింది ఫిలెమోను పత్రిక ఆయన కనుక. పేతురు గారు కూడా మన పేతురు గారే, రైట్. ఇక్కడ మార్కు గారు, ఇక్కడ ఒక ముగ్గురు, అక్కడ ఒక ముగ్గురు. తరాలు వేరైనా వ్యక్తులు వేరైనా దేవుని కార్యం మాత్రం ఒకటేలా కనపడుతుంది. చూడండి, ఇప్పుడు నేను చూపించినటువంటి కేసులన్నిటిలో కూడా తప్పుడు నిర్ణయాలు మనిషివి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దిగొచ్చిన వాడు దైవం, దేవుడు అని కనబడుతోంది. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే ఇప్పుడు ఫిలేమోను పత్రికలో మనం మాట్లాడుకుంటున్న 15-16 వచనములలో ఒక చిన్న లైన్ని మాత్రం తీసుకొని ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ లైన్ ఏంటో మరలా చూద్దాం. రండి, ఫిలేమోను పత్రిక 15-16 వచనములు. అతడిక మీదట దాసుడిగా ఉండుట, అతడిక మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నేను ఎడబాసి ఉండెను, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను అన్న ముక్క, ఆ చివరిది మాత్రమే తీసుకొని ఈరోజు మనం చేసినటువంటి ఆలోచనలు. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు, నిన్ను కొద్ది రోజులు ఎడబాసాడు అని అంటే అతను తప్పు చేసి, అన్యాయం చేసి, ద్రోహం చేసి, నష్టం కలిగించి పారిపోవడం అంతా దేవుని చిత్తానుసారంగా జరిగింది అని అనుకోకుండా సొంత నిర్ణయాలతో తప్పు చేసి తలదించుకునేటువంటి పరిస్థితిలో ఒనేసీము ఉండగా అలా పారిపోతున్న వాడిని ఒకనాడు యోనాగారిని పట్టుకున్నట్టుగా దేవుడు పారిపోతున్న యోనాగారిని పట్టుకున్నట్టుగా పారిపోతున్న ఒనేసీమును పట్టుకొని అక్కడేమో యోనాగారిని చేపకప్పగించాడు తిమింగలానికి, ఇక్కడేమో పౌలు అనేటువంటి మహాభక్తుడికి అప్పగించాడు. పారిపోతున్న యోనాగారిని పట్టుకొని తిమింగలానికి అప్పగించిన దేవుడే పాత నిబంధనలో, ఇక్కడ పారిపోతున్న ఒనేసీమును పట్టుకొని పౌలు గారి చేతులకు అప్పగించాడు. చేప గర్భములోనికెళ్ళి మారుమనసు పొందాడు యోనా. అక్కడ పౌలు గారి చెంతకు చేరి వాక్యము విని మారుమనసు పొందాడు ఒనేసీము. ఇక్కడ సేమ్. అందువలన ఒకరికి కాకపోతే ఒకరికైనా రేపు ఆ చివరి లైన్ మనం చదివేటప్పుడు బహుశా అతడు నీ యొద్ద కొద్ది కాలము ఎడబాసి ఉండడానికి, కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండడానికి కారణం ఈ మారుమనసు కోసమేనేమో, ఒక మంచి జీవితం తను సంపాదించడం కోసమేనేమో అని పౌలు గారు అంటున్నప్పుడు, అలాగైతే స్టార్టింగ్ నుంచి ఇదంతా దేవుని ప్లానే, దేవుని చిత్తమే అని అనుకోకుండా ఎక్కడ వరకు ఒనేసీము ఆలోచనలు, ఎక్కడి నుంచి దేవుని ఎంట్రన్స్ ఉందో మనం గ్రహిస్తే, అది గ్రహించడానికే చరిత్రలోని కొన్ని సంఘటనలన్నీ తీసుకొని ముందు పెట్టుకుంటే ఇప్పుడు ఒనేసీము యొక్క లైఫ్ మనకు అర్థమవుతుంది. ఒనేసీము యొక్క లైఫ్ ఎలా అర్థమవుతుంది మనకు ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో, ఈ పర్టిక్యులర్ పోర్షన్లో, ఈ పర్టిక్యులర్ లైన్లో అని అంటే వెనకలు ఇంత బ్యాక్గ్రౌండ్ని మనం ఆలోచించుకుంటూ వచ్చాం కనుక అలా ఒక్కొక్క విషయాన్ని మనము పట్టి పట్టి ఆలోచిస్తే తప్ప పత్రిక మనకు అర్థం కాదు. ఒక అధ్యాయం ఇది 45 భాగం, 45 భాగాలు మాట్లాడుకోవడానికి ఏముంటుందా అని ఆశ్చర్యపోతున్నారేమో. మీరు 1వ భాగం నుంచి ఇక్కడ వరకు మీరు ఆలోచిస్తే ఈ పత్రికను మనం ఎన్ని కోణాలలో ఆలోచిస్తున్నామో మనకు అర్థమవుతుంది. అందుకే ఇంతకుముందు కూడా చెప్పాను, ఆకాశమంత విశాలమైనటువంటి జ్ఞానము కలిగిన బైబిల్ మన దగ్గర ఉంది, సముద్రమంత జ్ఞానము కలిగినటువంటి బైబిల్ మన దగ్గర ఉంటే మనము ఆ మాట వరకు మాత్రమే పరిమితం చేసి బైబిల్లో మహాజ్ఞానం ఉంది, మహాజ్ఞానం ఉంది, మహాజ్ఞానం ఉంది
అని అనుకుంటూ ఆ మహాజ్ఞానం ఏంటో చూసే ప్రయత్నం మనం చేయకపోతే పేరుకు మాట వరకు మాత్రమే ఆ మాటలని పరిమితమై అసలు విషయం దగ్గరికి మనం వెళ్ళలేని పరిస్థితి. అందుకే వివరణ ఎక్కువైనా పర్లేదు, విషయం అంతా అర్థం కావాలన్న ఉద్దేశంతోనే ఓపికగా అందరి ప్రయోజనం కోసం ఈ పత్రిక వివరణను మీ వద్దకు తీసుకొని వస్తున్నది. మర్చిపోకండి, పత్రికలో నాలుగవ ప్రధాన భాగంలో ఉన్నాం. అది 8వ వచనం నుండి 22వ వచనం వరకు. అందులో 5 ఉపభాగాలు, 2 ఉపభాగాలను ముగించుకొని ఈరోజే మనము 3వ ఉపభాగాన్ని ప్రారంభించాం. అయిపోలేదు, ప్రారంభించినటువంటి ఉపభాగంలో ఒక చిన్న విషయాన్ని మాత్రమే మాట్లాడుకున్నాం. అది కూడా 15-16 వచనములే కదా ఈ ఉపభాగం. అందులో చివరి మాటను మాత్రమే తీసుకొని ఏమిటది, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు, అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను, ఆ లైన్ మాత్రమే తీసుకొని ఈ రాత్రి మనం చేసిన ఆలోచనలు. బట్ బిఫోర్ ఐ కంక్లూడ్ ఐ హ్యావ్ టు సే అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. అదే ఆదాము గారి ఫ్యామిలీ నుండి ఒనేసీము గారి వరకు వ్యక్తులు వేరు, తరాలు వేరైనా విషయం ఒకటే కనపడుతుంది. మనుషులు తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టాలను కొని తెచ్చుకొని కష్టాలను కొని తెచ్చుకుంటే ఆ స్థితిలో నుంచి మనిషిని మరలా గట్టెక్కించడానికే దేవుడు వారి జీవితాల్లో ప్రవేశించి వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం దేవుని దగ్గర నుంచి ప్రతిక్షణం జరుగుతుంటుంది. దేవుడిచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకోవడమా వినియోగించుకోకపోవడమా అన్నది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఒక 6 లేదా 7 సంఘటనలు ఒనేసీముతో కలిపితే మనం మనసులో పెట్టుకుంటే మనందరి జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంటుంది. మనం కూడా సబుద్ధిని ఆధారం చేసుకుని సొంత నిర్ణయాలకు తావిచ్చి మన జీవితాన్ని భయంకరమైన కష్టాల్లోనికి జారిపోయేలా మనమే చేస్తూ ఉంటాం. సముద్రంలో పడిపోవడానికి యోనాగారే కారణం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడానికి, బిక్కుబిక్కుమంటూ బ్రతకడానికి ఒనేసిము జీవితంలో ఆయనే కారణం. అలాగనే మన కష్టాలకు, మన ఇబ్బందులకు చాలా సందర్భాలలో మనం తీసుకున్న సొంత నిర్ణయాలే కారణమవుతూ ఉంటాయి. దానికి దేవుడిచ్చిన కష్టాలని మనము పేరు పెట్టకూడదు. కానీ ఆ తప్పుడు నిర్ణయాలలో నుండి కూడా మనకు మంచి జరగాలన్న ఉద్దేశంతో దేవుడు మనకు ఒక డైవర్షన్ చూపిస్తుంటాడు, ఒక మలుపు చూపిస్తుంటాడు మన జీవితంలో. ఆ మలుపును మనం గుర్తించాలి. గుర్తించిన వాడికే జరుగుతుంది మేల్కొలుపు. అలా గుర్తించి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇప్పుడు వీళ్ళందరిలా జీవితాలను సెట్ చేసుకోవడం మన బాధ్యత. ఈ వాక్యం వింటుండగా మీరు ఎవరైనా, నిజమే నా జీవితంలో నేను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, ఆ తప్పుడు నిర్ణయాలను బట్టి ఈరోజు ఈ భయంకరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటున్నాను, నేను మరలా ఈ స్థితి నుంచి గట్టెక్కడానికి ఇక్కడ నాకు దేవుడు ఒక అవకాశాన్ని చూపిస్తున్నాడు అని మీకు ఏ అవకాశమైనా కనబడుతుంటే, దైవికమైనటువంటి వాతావరణంలోనికి మరలా మీరు రావడానికి దేవుడు చూపించేటువంటి అవకాశం మీ కళ్ళెదురుగా కనపడుతుంటే దాన్ని వినియోగించుకోవడం అన్నది మీ బాధ్యత. ఒక ఒనేసీము గారిలా, మార్కు గారిలా, పౌలు గారిలా, ఇక మనం మాట్లాడుకున్న మిగిలిన అందరిలే, యోనా గారిలా ఆలోచన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎంత బాగుందన్నమాట, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే వెతికి, ఆయనే కనుగొని, ఆయనే రక్షించడం. తర్వాత మీరు చదువుకోండి యోహాన్ సువార్త 9వ అధ్యాయంలో, పుట్టుకతో గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత పరిసయ్యులకు లేదా పెద్ద మనుషులకు ఆ కళ్ళు వచ్చినటువంటి వాడికి జరిగిన వాదనలో భాగంగా అతన్ని వెలివేశారు సమాజంలో నుండి. సమాజంలో నుండి వెలివేయగా అక్కడ ఉంటుంది యోహాన్ సువార్త 9వ అధ్యాయంలో, యేసు ప్రభువే వెళ్ళి కనుగొన్నాడట మనిషిని కనుగొని. అలాగనే మనందరినీ కూడా దేవుడు తన దృష్టి చేత కనుగొని పట్టుకొని మనను తన వాతావరణంలోనికి, తన సన్నిధిలోనికి తీసుకొని రావడానికి ఆయన ప్రతిక్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రయత్నానికి, ఆయన ప్రమేయానికి
స్పందించవలసిన కనీస ధర్మం మనదవుతుందే కానీ ఎక్కడ కూడా దేవుని లోపం అనేది మన జీవితాల్లో కనబడదు. ఆయన ప్రమేయమే కనబడుతుంది కానీ లోపం కనబడదు. మన లోపాలు సరిదిద్దుకుందాం. దేవుని పిలుపుకు తన సువార్త చేత తన దాసుల ద్వారా ఆయన ఇచ్చేటువంటి పిలుపును అర్థం చేసుకొని ఆయన వైపు మళ్ళీ ఒకవేళ మనం దారి తప్పి ఉంటే ఇంతకాలం మరలా దారిలోనికి రావడానికి ఖచ్చితంగా ఇంతవరకు మనం చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒకప్పుడు బుద్ధిహీనులైన కొన్ని సందర్భాలలో అజ్ఞానంగా ప్రవర్తించిన తర్వాత వారు జ్ఞానులుగా కనబడుతున్నారు. దేవుని యొక్క ప్రమేయాన్ని వారు వినియోగించుకున్న పరిస్థితుల మధ్య మనం కూడా వారిలా నిలిచిపోదాం. అందరూ తప్పు చేస్తారు, మనము చేశాం చేస్తున్నాం, కానీ కళ్ళు తెరుచుకొని దాన్ని సరిదిద్దుకునేటువంటి బుద్ధిమంతులుగాను జ్ఞానవంతులుగాను మనం నిలబడదాం. ఇది ఫిలేమోను పత్రికలో ఈ రాత్రి మీరు విన్న 45వ సెషన్. ఇక్కడతో 45వ సెషన్ సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి ఫిలేమోను పత్రికలో భాగంగా మీరు ఇచ్చినటువంటి ఈ మాటలన్నింటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా సబుద్ధిని ఆధారం చేసుకొని సొంత నిర్ణయాలకు తావిచ్చి మా జీవితాన్ని ఎలా మేము నాశనం చేసుకుంటున్నామో ఈరోజు ఈ మాటల ద్వారా మాకు చూపించారు. మేము కూడా కళ్ళు తెరుచుకొని మీ వైపుకు మరలి మీ ప్రమేయానికి మేము తావిచ్చి మీరు ఇస్తున్నటువంటి పిలుపును అందుకొని మా జీవితాలను మరలా సరైన క్రమంలో పెట్టుకోవడం కోసం ఈ యొక్క చక్కని అవకాశాన్ని మేము వినియోగించుకునేలాగా సహాయం చేయండి. కొద్దిసేపట్లో మరలా గలతీ పత్రిక మాట్లాడుకోవడానికి మేము సిద్ధపడుచుండగా మీ బలాన్ని మీ శక్తిని మాకు ప్రసాదించమని నడిపించమని, వినగలిగి ధ్యానించగలిగి అర్థం చేసుకునే మనసును ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని కోరుచు. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.